బ్రౌన్ రైస్ కి వైట్ రైస్ కి డిఫరెన్స్ ఏంటి? డాక్టర్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ ఎందుకు బ్రౌన్ రైస్ సజెస్ట్ చేస్తున్నారు? కార్బోహైడ్రేట్స్ కి వెయిట్ లాస్ కి రైస్ కి సంబంధం ఏంటి? ఈ విషయాలు ఈ వీడియోలో మీరు చూడాలి. ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీహిత స్పెషల్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ చెమ్మని యాక్టివేట్. ముఖ్యంగా మన భారత్ సౌత్ ఇండియాలో అసలు ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నా, ఎంత రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నా సరే అన్నం అనేది ఒక్క పూటైనా ఒక్క ముద్దైనా తినవలసింది. అంత ప్రాధాన్యత ఉంది మన ఇక్కడ అన్నానికి, రైస్కి. అలాంటిది మంచి, అందరికీ బ్రౌన్ రైస్ మంచిదా వైట్ రైస్ మంచిదా అనే ఆలోచన వస్తుంది. అసలు ఏ రైస్ మంచిది, రెండింటిలో తేడా ఏంటి అంటే రైస్ అయినా వైట్ రైస్ అయినా మనకు వచ్చేది ఒడ్ల నుంచి. ఒడ్లని పైన ఉన్న పొట్టును తీసేసి ఒక్కసారి మిల్లో ప్రాసెస్ చేయడం వల్ల బ్రౌన్ రైస్ వస్తే, ఒకటికి రెండు సార్లు ప్రాసెస్ చేసి దాని పైన ఉన్న పొట్టుతో తవుడుతో బీజంతో సహా తొలగించి పాలిష్ చేయబడి ఇచ్చేది వైట్ రైస్. ఇలా ప్రాసెస్ చేయడం వల్ల, ఇలా పాలిష్ చేయడం వల్ల వీటిలో ఉన్న న్యూట్రిషన్స్ కానీ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అన్నీ కోల్పోతుంది వైట్ రైస్. అందువల్ల బ్రౌన్ రైస్లో అయితే ఏమీ చేయరు కాబట్టి ఎలా ఉన్నా రైస్ మనకు అలాగే వస్తుంది కాబట్టి దాంట్లో ఎటువంటి న్యూట్రిషన్స్ కానీ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఫైబర్ కానీ అస్సలు పోవట్లేదు. అందువల్ల మనకి అందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్స్ మన శరీరానికి కావాల్సినవన్నీ పుష్కలంగా లభిస్తున్నాయి కాబట్టి బ్రౌన్ రైస్ని సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్స్. ఇంతవరకు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బ్రౌన్ రైస్లో ఎన్ని క్యాలరీస్ వస్తాయి, వైట్ రైస్లో ఎన్ని క్యాలరీస్ వస్తాయి, రెండింటిలో ఎన్ని క్యాలరీస్ వస్తాయి అనేది డౌట్ అందరికీ. మనకి బ్రౌన్ రైస్ కన్నా వైట్ రైస్ చాలామంది బాగా ఇష్టపడతాం, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది, కుక్ చేసుకోవడం చాలా ఈజీ, తిన్న వెంటనే హ్యాపీగా డైజెస్ట్ అయిపోతుంది ఈ రీజన్స్తో. అదే బ్రౌన్ రైస్ దగ్గరకు వచ్చేసరికి మనము చూడడానికి బాగోదు, తినడానికి బాగోదు, అసలు వండుకునే ప్రాసెస్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది. తినేది కూడా కొద్దిగా తింటే మనకి హెవీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ రీజన్స్తో మనం బ్రౌన్ రైస్ని అయితే ఎవరూ ఇష్టపడం. కాకపోతే ఈ క్యాలరీస్ విషయానికి వచ్చేసరికి బ్రౌన్ రైస్లో కన్నా వైట్ రైస్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు కనుక మనం బ్రౌన్ రైస్ ఏదైనా సరే ఒక కప్పు రైస్ తీసుకుని దాన్ని వండిన తర్వాత దాని క్యాలరీస్ చూస్తే, ఒక కప్పులో వైట్ రైస్లో అయితే 242 క్యాలరీస్ వస్తాయి, అదే బ్రౌన్ రైస్లో అయితే 218 క్యాలరీస్ వస్తున్నాయి. సో మనకి వెయిట్ లాస్ పరంగా కానీ క్యాలరీస్ పరంగా అయితే మనకు బ్రౌన్ రైస్లోనే క్యాలరీస్ తక్కువగా ఉన్నాయి. ఇది ఒక పాయింట్. ఈ బ్రౌన్ రైస్ అనేది నూడిల్స్, న్యూట్రిషన్స్, విటమిన్స్, ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన హెల్త్కి కూడా ఒక రకంగా హెల్ప్ చేస్తుంది. దీని వల్ల బ్రౌన్ రైస్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దాము. ఏంటంటే కొలెస్ట్రాల్ రిడ్యూస్ చేస్తుంది, లోయర్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్ నుంచి వచ్చే రిస్క్ని తగ్గిస్తుంది, అలాగే టైప్ 2 డయాబెటీస్ని తగ్గిస్తుంది, హార్ట్ డిసీజెస్ని తగ్గిస్తుంది ఈ బ్రౌన్ రైస్. ఇంతవరకు యూజెస్ ఉన్నాయి, దానివల్ల కూడా మనకి డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇంకా పోతే మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ ఏంటి, 100 grams రైస్ని కుక్ చేయడం వల్ల వచ్చే అప్రాక్సిమేట్ న్యూట్రిషన్స్ ఇవన్నీ చూడండి. చూసారు లాస్ట్ ఫైనల్గా ఈ కార్బోహైడ్రేట్స్కి హైడ్రేట్స్కి వెయిట్ లాస్కి రైస్కి సంబంధం ఏంటి అనేది చాలామందికి వచ్చే క్వశ్చన్. ఈ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే జనరల్గా మన శరీరానికి 3 రకాల న్యూట్రిషన్స్ అనేవి చాలా అవసరం. ఏంటంటే ఫ్యాట్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా చాలా మన శరీరానికి ముఖ్యం. కార్బోహైడ్రేట్స్ అంటే ఇంకోటి ఏదో కాదు, పిండి పదార్థం అనమాట. ఈ పిండి పదార్థం మనకు అవసరం. అయితే ఈ పిండి పదార్థంలో మనం తీసుకోవడం వల్ల మించుమించుకో 45-65% ఆఫ్ ఎనర్జీ మనకు రావడంతో పాటు 1 gram తీసుకోవడం వల్ల 4 calories వస్తాయి. సో మనం ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకున్నాం, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే దీనివల్లే మీరు రైస్ వైట్ రైస్ తీసుకోవచ్చా బ్రౌన్ రైస్ తీసుకోవచ్చా అనే డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో కార్బోహైడ్రేట్స్ని 2 types డివైడ్ చేశారండి. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కింద 2 రకాలుగా డివైడ్ చేశారు. దేన్ని బట్టి డివైడ్ చేశారు అంటే ఇప్పుడు
మనం తిన్న ఆహారం ఈజీగా డైజెస్ట్ అయిపోయి ఈజీగా ఎనర్జీగా కన్వర్ట్ చేసేస్తుంది అనుకుందాం అనుకోండి. దాన్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నారు. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి మన శరీరానికి అసలు మంచివి కాదు. ఎందుకు అంటే ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ మనం తిన్న ఆహారం ఈజీగా డైజెస్ట్ చేసేస్తుంది, ఈజీగా ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఈ ఎనర్జీ కింద కన్వర్ట్ చేశాక ఈ ఎనర్జీని కనుక మనం కనుక యూటిలైజ్ చేసుకోలేకపోతే ఆ తెల్లి ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతుంది. అలాగే ఈ మనం ఈ ఎనర్జీని కనుక యూటిలైజ్ చేసుకోకపోతే బ్లడ్ షుగర్ లెవెల్ కూడా అమాంత పెరిగిపోతుంది. నేను ఈ విషయం మీకు ఇదివరకు ఒక వీడియోలో క్యాలరీస్ గురించి చెప్తున్న ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ ఫుడ్ ద్వారా ఎన్ని క్యాలరీస్ వస్తాయి, అసలు మనకి బ్లడ్ షుగర్ పెరగడానికి కారణం ఏంటి అనే విషయం కూడా నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కావాలంటే మీరు ఆ వీడియో చెక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే మనకి ఈ ఏదైతే మనం ఆహారం తీసుకున్నామో అది ఈజీగా డైజెస్ట్ అయిపోయి ఈజీగా ఎనర్జీ కన్వర్ట్ అయిపోయి అది మనం కనుక వెంటనే యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితులు అది వచ్చి మన శరీరంలో ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతుంది. సో ఇది సింపుల్ కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పాలంటే. మన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే మనం తిన్న ఆహారాన్ని చాలా స్లోగా డైజెస్ట్ చేస్తుంది, అలాగే స్లోగా ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. దీనివల్ల ఏంటి, మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణం అయిపోదు, వెంటనే మళ్ళీ మనకు ఆకలేదు, పైగా అది స్లోగా ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం వల్ల మనం ఎప్పుడు ఎనర్జీ అప్పుడు మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం. సో ఇది సింపుల్కి సింపుల్ కార్బోహైడ్రేట్స్కి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి ఉన్న డిఫరెన్స్. అయితే ఎందుకు మరి ఈ రైస్లో ఏంటి అంటే ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్లోకి వైట్ రైస్ వస్తే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి బ్రౌన్ రైస్ వస్తుంది. మీరు మీకు డిఫరెన్స్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మనం రైస్ వైట్ రైస్ తీసుకున్నాం అనుకోండి, ఈజీగా హ్యాపీగా తొందరగా తినేస్తాం, తొందరగా ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకోవాలి, వెంటనే యూటిలైజ్ ఎక్కడ చేసుకుంటామండి మనం, అంతే కదా. ఇప్పుడు ఎక్కువ మనం వర్క్ చేసే ప్లేసెస్ అలా ఉంటాయి, ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేస్తాము, లేకపోతే తిన్న వెంటనే చాలామంది పడుకుని ఇది ఉంటుంది. ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి ఎక్కువగా కష్టపడి పని చేయలేని వాళ్ళు, ఎక్కువ పని లేని వాళ్ళు, తక్కువగా పని ఉన్నవాళ్ళు అయితే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకోవడమే మంచి విషయం. ఎందుకంటే బ్రౌన్ రైస్ మనం ఇంత కొంచెం తిన్నా సరే హెవీ ఫీలింగ్ వస్తుంది, ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది, అది అరగడానికి కూడా చాలా టైం పడుతుంది. అది అరిగిన తర్వాత మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఏ లోపు మనం ఏ పని చేసినా ఆ ఎనర్జీ అప్పుడప్పుడు వచ్చే ఎనర్జీ సరిపోతుంది, కాబట్టి అది ఫ్యాట్ కింద స్టోర్ అవ్వదు. సో ఈ రీజన్స్ మనకి న్యూట్రిషన్స్ కానీ డాక్టర్స్ కానీ సజెస్ట్ చేసేది ఏంటి అంటే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకోమని. అట్లీస్ట్ నేను చెప్పేది ఏంటంటే వారానికి 3 రోజులైనా వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకోండి, 2 బ్యాలెన్స్ అవుతాయి. దానివల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ ఇప్పుడు బ్లడ్ షుగర్స్ లెవెల్స్ అమాంతం పెరిగిపోవడం కానీ ఇన్సులిన్ అవసరం రావడం కానీ మనకి జరగకుండా ఉండాలి అంటే బ్రౌన్ రైస్ తీసుకోమని అందరు డాక్టర్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ ఇప్పుడు ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. అదండి ఈ వీడియోలో నేను చెప్పలేదు. మీకు కొంతైనా ఉపయోగపడింది, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.